పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. కంప్యూటర్ అంటే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలికిపడింది. నిన్న జరిగిన బీటెక్ విద్యార్థి హత్య కొత్తగూడెం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భద్రాద్రి కొత్తగూడెంలో రౌడీయిజం హత్యలు అనేవి చాలా అంతరించిపోయాయి, చాలా తగ్గిపోయాయి, చాలా అదుపులో ఉన్నాయి. మళ్ళీ రౌడీయిజం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తెర మీదకి వచ్చింది. ఈ బీటెక్ విద్యార్థి హత్య ఎలా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఘటనా స్థలానికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెంలోని నిన్న ఏదైతే హత్య జరిగిందో ఆ ఘటనా స్థలం దగ్గర ఉన్నాం. నిన్న హత్య జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిన్న పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర, అంటే భద్రాద్రి కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ ఖమ్మంకి వెళ్ళే రూట్లో ఆ సెంటర్లో ఈ హత్య అయితే జరిగింది. ఒక ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ అనేది ఇదివరకు ఆల్రెడీ వారికి పాత కక్షలు పాత గొడవలు ఉన్నాయంట. గొడవల నేపథ్యంలో అవి దృష్టిలో పెట్టుకుని అవి మనసులో పెట్టుకొని ఈ మళ్ళీ ఈ గొడవ అనేది జరగడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి బుధవారం సాయంత్రం గొడవ జరిగింది. ఆ గొడవ అంతటితో సర్దుమణికి వెళ్ళిపోవడం జరిగింది ఎవరి ఇళ్ళకి వాళ్ళు. తర్వాత గురువారం సాయంత్రం 4:30 ఆ టైంలో వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవ అనేది స్టార్ట్ అయింది. గుణదీప్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ వైన్స్ దగ్గర ఇది గమనించిన అవతల ప్రత్యర్థి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ తన దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగారు. దిగడంతో ఒకరికి ఒకరి మాట మాట పెరిగి గొడవకి దిగి కొట్టుకోవడం అయితే జరిగింది. మీరు చూసినట్లయితే ఉన్నాయి, మా వెనక చూసినట్లయితే ఈ సెంటర్లోనే ఇక్కడే కొట్టుకున్నారంట వాళ్ళు. ఒకరి ఒకరు పెరుగు గుద్దుకొని ఆ టైంలో మరి ఆయా పాటను ఎక్కడ తగిలిందో తెలియదు, అక్కడికక్కడే పడిపోవడంతో ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఆ స్కూటీ వేసుకొని ఖమ్మంకి వెళ్ళే రూట్లో బైక్ వేసుకొని వెళ్ళిపోయాడని చెప్పి చెప్తున్నారు. చూసినట్లయితే ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ టర్నింగ్ దగ్గర కూడా చూసినట్లయితే ఇక్కడ ఫ్రూట్ షాప్లు అయితే ఏవైతే ఉన్నారో చిన్న పెద్ద దుకాణాలు కూడా అన్నీ మూసేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా పెట్రోలింగ్కి తిరుగుతున్నారు. చూడండి ఒకసారి ఈ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయడం. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గుణదీప్ తన డెడ్ బాడీ అయితే ఇక్కడే ఉంది. పోస్ట్ మార్టం అనేది ఇంకా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్స్ తన కుటుంబీకులు కూడా ఇక్కడ బయట కూర్చొని ఉన్నారు. ప్రస్తుతానికి మనం వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం. తను అసలు ఏం జరిగింది, అసలు ఇది ఘటనకి కారణం ఏంటి, హత్యకి దీని హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు, తను అసలు ఎంతమంది అటాక్ చేశారు, అసలు ఈ గొడవ ఇదివరకు ఏమన్నా వీళ్ళకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ బ్రదర్ మాటల్లోనే విందాం. ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మామయ్య బాబాయ్ వాళ్ళ పిన్నిది వాళ్ళ వీళ్ళతో సహా అందరూ చాలా దీనమైన పరిస్థితుల్లో చేతికొచ్చిన కొడుకు 19 సంవత్సరాలు నిండిన కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుకునే విద్యార్థి ఎవరైతే ఉన్నాడో ఈ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ విద్యార్థి చనిపోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్న వాతావరణం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు అందరూ చాలా దుఃఖంలో ఉన్నట్టు ఉన్న చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కూలీ లైన్ దగ్గర ఉన్నాం, గుణదీప్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో బంధువులు చుట్టాలు స్నేహితులు వీళ్ళతో సహా చాలామంది ఇక్కడైతే గుమ్మిగూడి తను వచ్చిన బాడీని అయితే చూసి చాలా దుఃఖంలో దుఃఖ తీవ్రతతో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు, గుణదీప్ ఫ్లెక్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ గుణదీప్ సంబంధించిన ఫ్లెక్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల వీధులలో కూడా ఏమంటున్నారంటే ఈ అబ్బాయి చాలా మంచి వ్యక్తి, ఎవరి జోలికి పోడు, తన హైదరాబాద్లో ఉంటాడు, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాడు, అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అని చెప్పేసి చాలా దుఃఖ పరిస్థితులు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతానికి మనం ఇప్పుడు గుణదీప్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మనతో పాటు వాళ్ళ బాబాయ్ కొడుకు ఏంటో ఉన్నాడు. మీ పేరండి? ధీరజ్. ధీరజ్, చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేపర్లో కానీ బయట మాట్లాడుకునే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్తున్నారు, అసలు ఏం జరిగిందన్న? అసలు మొత్తం వాళ్ళంతా చెప్పేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్ అసలు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మేము పోలీసులకు ఆల్రెడీ చెప్పేసాం వివరంగా. అయితే నిన్న సుమారు ఇక 12 గంటలు ఈ ప్రాంతంలో పండుకొని ఉన్నారు మా అన్నయ్య లేవలే. ఒకటి ఉన్నారు ప్రాంతంలో గంగా అనే ఒక ఫ్రెండ్ వచ్చి అరే ఇట్లా వెళ్దాం బయటికి వెళ్దాం అనేసి తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత ఇక వెళ్ళిండు, దాని తర్వాత తిన్నాడు. వచ్చేసే టైంకి ఇక వేరే అతను వచ్చిండు. ఆయన గంగాని ఏదో ఒకటి చేద్దామని వచ్చిన ఆయనతో మా తమ్ముడు ఇక అంటే ఇట్లా ఎంజాయ్ చేద్దామనేసి ఆ ఎంజాయ్ మూమెంట్లో మా అన్నయ్య వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు గంగా ఏం చేసింది, గంగా ఇక్కడ నాకు ఏదో అవుతుందని తెలిసేసి ఆయన స్కిప్ అయిపోయిండు. స్కిప్ అయిపోయిన తర్వాత ఆయన కనీసం మా ఎవరికి అని చెప్పినా మేము జాగ్రత్త పడి మా అన్నని కాపాడుకునేటోళ్ళం. ఈరోజు అదేం చెప్పకుండా ఆయన వెళ్ళిపోయి అక్కడ స్పాట్కి వెళ్ళిన వాళ్ళు అసలు మా అన్న తప్పు లేకుండానే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని ఇలా చేసింది. ఇది కరెక్ట్ అసలు ఎంతవరకు అంటే ఈ గొడవకి మీ అన్నయ్యకి ఏం సంబంధం లేదు? అసలు సంబంధం లేదు. గంగా అనే వ్యక్తికి ఆల్రెడీ గొడవ ఉండడం వల్ల దీంట్లో మీ వాడు ఇరుక్కుని పోయిందని చెప్పేసి అంటున్నారు. ఇదివరకు వీళ్ళకి ఇది తాటిపల్లి దగ్గర ఇక్కడ సెంటర్లో గొడవ అయిందని చెప్పేసి అంటున్నారు. ఇదివరకు ఏమైనా గొడవ అయింది? అసలు మాకు అవేం తెలియదండి. మాకేందంటే ఇప్పుడు మా అన్నయ్య వారం క్రితం వచ్చిండు, ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు ఏంటి, ఆయన వచ్చిండు, ఆయన ఎగ్జామ్స్ రాసుకుంటాడు. మా అన్న ఇంట్లోనే ఉంటాను 6 రోజుల నుంచి. నిన్న ఆయన పిలుస్తూనే వెళ్తేనే మళ్ళీ అక్కడ ఏదేదో పోలీసు వాళ్ళు మాట చెప్పినని మీ మీడియా వాళ్ళంతా ఒక్కొక్కరు పేపర్లో ఒక్కొక్కరు రాయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఆల్రెడీ అసలు న్యూస్లో ఏం రాశారంటే ఇప్పుడు ఎవరైతే కోటేశ్వరరావు చంపిండో వాళ్ళకున్న వీళ్ళ అన్నయ్యకి అను హేమంత్కి గొడవలని రాశారు. అది ఎక్కడ వచ్చిన న్యూస్ అసలు తెలియనే తెలియదు. వాడు సెకండ్ జాబ్ చేసుకుంటాడు, గోపాలపల్లిలో ఉంటాడు. వాడికి వీడికి ఎప్పుడు గొడవ లేదు. అసలు న్యూస్ ఏంది అది? అది న్యూసేనా? వాళ్ళ మమ్మీ కళ్ళు కనిపించావు. నేను నేను పోలీసు దగ్గర కంప్లైంట్ అయితే కంప్లైంట్ కూడా తీసుకోలేదు. చనిపోయిన 6 గంటలకు వెళ్తే రాత్రి 11 దాకా కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పిస్తే అప్పుడు డిఎస్పీ వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ మీరు మీడియా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలా రాస్తే ఏమనుకోవాలి అసలు? అందుకే ఇప్పుడు ఒక్కొక్క పేపర్లో కానీ ఒక్కొక్క న్యూస్ ఆల్రెడీ మార్నింగ్ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మేము స్టేషన్ దగ్గర ఏం పెడితే అది రాసాం. ఇక అది ఎట్లుంది బ్రదర్? అంటే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కోటేశ్వర వ్యక్తి, మీకు ఏమైనా తెలుసా పరిచయం? అసలు మాకు తెలియదండి. వాడు కోటేశ్వరరావు కొని గురదీప్ సంబంధమే లేదు. ఆడికి వీడికి అసలు ఫ్రెండ్షిప్ లేదు, ఏ రకంగా ఏది లేదు. అసలు మాకే నమ్మకం. అసలు వాడు ఎందుకు వీడిని కొట్టిండో తెలియదు. ఆ మిస్టరీ ఏదో తెలియట్లేదు. ఇప్పుడు గంగా అంటాడు వీడు ఫ్రెండ్స్, గంగ వాళ్ళ అన్నయ్య కొన్ను ఆ కోటేశ్వర వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయంటే అవి మనకు తెలియదు. అది మనకు తెలిసింది. అసలు కోటేశ్వర అంటే గురదీప్ అంటే సంబంధమే లేదు, ఏ రకంగా సంబంధం లేదు. వాళ్ళకి మీరేమవుతారండి? గురదీప్ బ్రదర్ అవుతారు. ఎట్లుండేవారండి గుణదీప్? ఎట్లా ఉన్నాడు గుణదీప్? వాడు ఇప్పుడు హైదరాబాద్లో బీటెక్ చేస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి, వస్తాడు వెళ్తాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అందరు చెప్తున్నారు నేను హైదరాబాద్లోనే ఉంటాను. అంటే చుట్టుపక్కల వెళ్తాను కానీ ఇట్లా అంటే కలిసిపోయి ఉండడం అట్లుండేవాడా లేకపోతే ఇట్లా? వాడు ఇంట్లోనే ఉంటాడు మాక్సిమం. వాడు ఇంట్లోనే ఉంటాడు, హైదరాబాద్లో చదువుకుంటాడు. హాలిడేస్ అప్పుడు వెకేషన్ అప్పుడు రావడం మాత్రమే. అప్పుడు వచ్చి 1 వీక్ 2 వీక్స్ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు తప్ప ఇక్కడ విడి చేసి ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ వాళ్ళ అమ్మ అన్నం పెట్టి పడుకోబెట్టింది. అన్నం తిన్నోడిని ఫ్రెండ్ వచ్చింది కదా అని బయటకు వెళ్ళిండు. గంగా అని అతను ఎవరో మరి ఇక్కడే ఉంటారంట. వాడి ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిండు. మరి ఇదంతా ప్రీ ప్లానెడ్గా చేసిండ్రా? ఎట్లా చేసిండ్రు? అసలు ఒక ప్రాణం తీయడం అనేది అంత విలువ లేకుండా. తల్లికి 2 బ్లైండ్, వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి అంటే ఒక కంప్లైంట్ తీసుకోవాలి అంత అంత దరిద్రంగా మారిపోయింది. అసలు మానవత్వం లేదా? పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, ఎవరన్నా ఒక్కరు పరిగెత్తుకుంటే వెళ్ళి పోలీసు వాళ్ళని తీసుకొచ్చినా ఉంది కదా. కంప్లైంట్ తీసుకోకపోవడం ఏంటి అసలు? 21 సంవత్సరాల కొడుకంటే ఎంత గుండెల మీద పెట్టుకొని పెంచుకొని ఈరోజు మేము ఎస్పీ అంతే. మరి ఎస్పీ లెవెల్లో చేయాల్సింది అంత పెద్ద కొడుకుని చేసుకొని ఈరోజు చంపుకొని కళ్ళు లేని తల్లి ఎట్లుంటుంది అసలు? ఇంత అన్యాయమా? ఒక చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లలు కొట్టుకుంటుంటే ఏంటని మనం ఎవరినైనా అనమా? వీడియోలు తీసుకుంటూ ఉంటారా ప్రాణం తీస్తుంటే? ఒక్కరు పోలీసు వాళ్ళకి చాతకాకపోయిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చిన కనీసం పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు బతికేటోడేమో కదా. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. జరిగిన ఏ టైంకి మీ కాల్ వచ్చిందమ్మా? 3:30 జరిగిందంట. 3:45 మా అక్కకు ఫోన్ చేసి మీ బాబు ఇక్కడ పడిపోయారని చెప్పిండ్రంట. ఫోన్ నుండి ఆమె ఎత్తింది వాళ్ళ మదర్. ఫోన్ నుంచి చేశారు? వాడి ఫోన్ నుండే చేసిండ్రంట. ఎవరు చేసిండ్ర అనేది తెలీదు. అన్నోన్ పర్సన్. ఇప్పుడు నార్మల్ గా ఫోన్ వచ్చింది అని లేపితే ఇలా అయింది అనేసి చెప్తే అసలు ఏమర్థం కాదు. ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్ళారా? మీరు వెళ్ళారా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా? మా బాబాయ్ తెలిసాక మా బాబాయ్ వెంకట స్పాట్కి వెళ్తుంటే వాళ్ళు ఫోన్ దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్తాను అంటే అటు వెళ్ళేసినాం. వెళ్ళేసరికి అంతా అయిపోయింది. అసలు వేడిగా చూడడం ఏంది ఎవరికైనా? ఏదైనా అయితే కొంచెమైనా రెస్పాన్సిబుల్గా ఉన్నారా? బయట వీడియో తీస్తున్నారంట, సినిమా ఏమైనా జరుగుతుందా? సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? మానవత్వం లేకుండా ఉందా? కొత్త కూడా ఒకప్పుడు ఒక్కరికి ఏదైనా జరిగితే అందరు ఒకటయ్యే వాళ్ళు.
కనీసానికి ఒక అబ్బాయిని అట్లా పడేసి కొడుతుంటే వాడికి సోయలేకుండా వాడు గుండెలో గుద్దంగానే పడిపోయిందంట, కుప్ప కూలిపోయిందంట. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తుంటే మాకు ఎంత ప్రాణం విలవిలలాడుతుంది తెలుసా. వాళ్ళ అమ్మ బ్లైండ్, ఇప్పుడు మా బావమ్మ చిన్న బావ ఇంట్లో ఉండడంగానే గుండెని ఎవరు కొట్టిరనగా పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపే హాస్పిటల్ తీసుకొచ్చేసిండట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాస్తున్నారు స్టోరీలు ఇష్టం వచ్చేట మీడియా వాళ్ళు. పిన్నిన్ అవుతాను. మొన్ననే వెళ్ళాను వాడితో మాట్లాడి, వాడు మంచిగా నేను బీటెక్ ఎగ్జామ్స్ అన్ని బాగా రాశాను అక్క, హాలిడేస్ అని ఇక్కడికి వచ్చిన, మళ్ళీ నేను జాబ్ చేసుకున్నాను, హైదరాబాద్ వచ్చేస్తున్నా అంటే జాగ్రత్త నాన్న బయట దేనికి కూడా చిన్నదాన్ని కూడా ఫ్రెండ్స్ అది ఎండ బాగా కొడుతుంది ఎల్లకంటే. వాడు కూలర్ గాలి కిందే పడుకొని ఉన్నాడు, అసలు వాడు బయటికి వెళ్ళలేదు. నేను మంగళవారం నైట్ వరకు కూడా వాడుతూనే ఉన్నాను, జస్ట్ బుధవారం లేదు, మళ్ళీ నిన్న గురువారం వాడు చనిపోయింది అంటే మాకు ఎట్లా డైజెషన్ అవుతుంది చెప్పండి. అసలు అన్ని షాప్స్ వాళ్ళు చూసుకుంటా వీడియోలు తీసుకుంటూ ఉంటారు, అది ఏమన్నా సినిమానా అండి, ప్రాణం విలువ అనేది అసలు కొంచెం కూడా లేదా. ఎవరు లేరు ఇప్పుడు, ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ పోయి ఫ్రెండ్స్ అన్నారు 24/7 గుణా 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 అని వచ్చి పిలిచేటోళ్ళు, గుడికాడే కూర్చొని మాట్లాడటాలి, ఎవరు ఒక్కరు ఫ్రెండ్ కనబడట్లేరు. ఇప్పుడు ఇంత అన్యాయం, అసలు వాడు ఏం ప్రాణం దిగాల్సి అంత ఘోరం నా కొడుకు ఏం చేసిండు మా బాబు. పోలీసుల రియాక్షన్ కూడా వెంటనే ఉండాలి కదండి, ఒక మనిషిని కొట్టి చంపేశారంటే ఇంత అన్యాయం అసలు ఇంత ఇదా. ఎస్పీ లెవెల్ లో దీన్ని కొంచెం తొందరగా తీసుకొని, ఎందుకంటే మా అన్నయ్య అయితే మేము తీసుకురాలేము, కానీ జరిగిన తప్పుకైతే వాడికి శిక్ష పడాల్సిందే. 14 ఏళ్ళు అయినా సరే ఎన్నెళ్ళు ఉంటే అన్నెళ్ళు.